ఇంకా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజనేయులు గారు కూడా ఉన్నారు. కృష్ణాంజనేయులు గారు నమస్తే అండి. నమస్తే నందు. ఎస్ మురళి. ఎస్ సార్, అదేవిధంగా నరేష్ గారికి, సుధాకర్ రెడ్డి గారికి కూడా నమస్కారం. నరేష్ గారే కదా అడ్వకేట్. నరేష్ గారుని మీరు ఒక ప్రశ్న అడిగారు, ఇది ఎందుకు సిబిఐ తీసుకోలేదు అనేటువంటి దాని మీద. దానికి రీజన్స్ కూడా నరేష్ గారు చెప్పారు. నరేష్ గారు చెప్పిన రీజన్స్ కూడా వాల్యూడ్ రీజన్స్. అది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ లేకపోతే బ్యాంక్స్ కానీ లేకపోతే కోట్ల రూపాయల ఇవి కూడా ఉండాలి అని, ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అని. దీనికి అదనంగా నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇది సిబిఐ ఈ కేసును ఎందుకు తీసుకోలేదు అని అంటే, ఇది కేంద్ర ప్రభుత్వం ఒక ప్రెస్టీజియస్ గా ప్రారంభించినటువంటి ఒక ఈ స్కీమ్ అన్నమాట. ఈ ఫైబర్ నెట్ అనేటువంటి దేశవ్యాప్తంగా ప్రారంభించాలనుకున్నటువంటి ఈ పథకాన్ని భారత ప్రభుత్వము, భారత దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2014 తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ దీన్ని ఒక ప్రెస్టీజియస్ గా తీసుకొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో దీన్ని ప్రయోగాత్మకంగా చేసింది. ఈ ప్రయోగాత్మకంగా చేసినటువంటి ఈ ప్రాజెక్టు గురించి ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మంత్రి మండలి సమావేశంలో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారండి. కేంద్రము డిజిటల్ ఇండియా ఇనిషియేషన్ లో భాగంగా మొత్తము గ్రామీణ భారతదేశానికి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇవ్వటానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినటువంటి ఫైబర్ నెట్ కు సంబంధించినటువంటి ఈ విధానాన్ని అడాప్ట్ చేసుకుంటామని ఆయన ప్రకటించారండి. దీంతో పాటుగా అసలు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ పంచాయతీలతో సహా ఇవన్నిటి కూడా డిజిటల్ ఈ దీని నేపథ్యంలో భాగంగా ఈ ఇంటర్నెట్ కనెక్టివిటీ చేయటం కోసం ఈ విధానం ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చినటువంటి ఈ ఫైబర్ నెట్ చాలా ఉపయోగం ఉంటుందని కేంద్ర టెలికాం సంబంధించినటువంటి ఆ శాఖ మంత్రి కూడా ప్రకటించారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, కేంద్ర ప్రభుత్వ పథకం ఇది. ఆ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రెస్టీజియస్ గా తీసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేసింది. ఈ యొక్క విధానాన్ని మిగతా రాష్ట్రాలకు కూడా ఇంప్లిమెంట్ చేయండి అని కేంద్ర ప్రభుత్వం ఈ రోజున అన్ని రాష్ట్రాలకు చెబుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున కేంద్ర దర్యాప్తు సంస్థగా ఉన్నటువంటి సిబిఐ ఈ కేసుని దర్యాప్తుకు తీసుకునేటువంటి అవకాశాలు ఉండేటువంటి అవకాశం లేదు. ఎందుకోసం అంటే, ఒకవేళ ఎక్కడికైనా అవినీతి జరుగుంటే, ఈ యొక్క స్కీమ్ లోకైనా అవినీతి జరుగుంటే, ఈ విధమైన ఈ ప్రాజెక్ట్ లోకైనా అవినీతి జరుగుంటే, ఈ ప్రాజెక్ట్ లోకైనా ప్రభుత్వం కైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించుంటే, కొంతమందికి మేలు చేసేటువంటి విధంగా వ్యవహరిస్తే, ప్రజలకు నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తే, కేంద్ర ప్రభుత్వం కూడా ఉపేక్షించేటువంటి అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం తప్పులేమి చెప్పకపోగా కేంద్ర ప్రభుత్వం నుంచి దీనికి కితాబు వచ్చినటువంటి ఈ పరిస్థితుల్లో సిబిఐ ఎందుకు దర్యాప్తు చేస్తుంది? అందుకనే సిబిఐ రిజెక్ట్ చేసింది. అయితే అందుకనే ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలైనా సరే దాంట్లో అవినీతి ఉందనేటువంటి విధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. కాబట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాకొలా గత ప్రభుత్వం అవినీతికి పాల్పడింది అనేటువంటిది చూపించాలనేటువంటి ఒక రాజకీయ కారణాలతో ఈ విధమైనటువంటి విమర్శలు చేస్తున్నట్టుగా ఇక్కడ అర్థమవుతుంది. అయితే నేను దీన్ని మొత్తం రాజకీయ కోణంలో చూడాలని కూడా నేను అనను. ఎందుకోసమనంటే, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వము ఫైబర్ నెట్ లోగినా ఆ ప్రాజెక్ట్ లోగినా అవినీతి జరిగిందనిగినా ఈ సిఐడి విచారణలో తేలితే మంచిదే ప్రజలకు. ఎందుకంటే దాంట్లో 2019 మే వరకు 770 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ ప్రాజెక్ట్ సంబంధించి. ఈ రోజున ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చెబుతున్నారు, ఆ ప్రాజెక్ట్ లో 2000 కోట్ల అవినీతి జరిగింది అంటున్నారు. మరి అది ఎలా జరిగింది అనేది వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే 770 కోట్ల ప్రాజెక్ట్ పనులు జరిగితే 2000 కోట్లు ఎలా అవినీతి జరిగింది? అయితే ఒకవేళ ఏ రకమైన అవినీతి జరిగినా కూడా అదంతా ప్రజాధనం. ఒకవేళ అలాంటి ప్రజాధనానికి సంబంధించినటువంటి దుర్వినియోగం చేస్తే, గత ప్రభుత్వం కింద వైలేషన్స్ పాల్పడితే, చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. సిఐడి దర్యాప్తు జరపాల్సిందే. దర్యాప్తు జరపడానికి మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో తప్పు పట్టడం లేదు. దర్యాప్తు జరపండి. మీరు అలాంటి విషయాలు ఉంటే దాన్ని త్వరితగతిన తేల్చండి. రాజకీయ కోణంలో మాత్రం చూడొద్దు. ఇక్కడ ఒక అంశాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లో ఫైబర్ నెట్ ద్వారాగా చేసినటువంటి ప్రాజెక్టు 149 రూపాయలకే ఒక ఇంట్లో ఇంటర్నెట్, ఫోను, అదే విధంగా వాళ్ళకి టీవీకి సంబంధించినటువంటి, టీవీ ప్రసారాలకు సంబంధించినటువంటి అన్ని కేబుల్ కనెక్షన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉండేటువంటి ఈ ప్రాజెక్టు బహుళ ప్రయోజనకరమైనటువంటి ప్రాజెక్టు ప్రజలకి. ఈ విధమైనటువంటి ప్రాజెక్టుని మనం నష్టపరిచే విధంగా చూసుకోకూడదు కూడా. ఇంకొక అంశాన్ని గమనించండి, గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు అమలు చేస్తే
ఈ గత ప్రభుత్వం నుంచి ఈ ఇప్పటి వరకు మనం గమనిస్తే 8 నుంచి 10 కోట్ల రూపాయల సర్వీస్ ట్యాజీల రూపేణ ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. చేసింది 750 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేసాము. చేస్తే ఈ మొదటి 2 సంవత్సరాలకైనా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చూస్తే మొత్తము 300 కోట్ల రూపాయల ఆదాయమే వచ్చింది. సర్వీస్ ఛార్జీలు రూపేణ కూడా 8 నుంచి 10 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఈ విషయంలో ఇలాంటి ప్రయోజనకరమైనటువంటి ప్రాజెక్టు విషయంలో ఇది పూర్తిగా అపోహలు కలిగించేటువంటి విధంగా ఏదో కరప్షన్ జరిగింది అనేటువంటి విధంగా రాజకీయ ఆరోపణల కోసం ఇలాంటి ప్రాజెక్టులకి నష్టం కలిగేటువంటి విధంగా వ్యవహరించకూడదు అనేటువంటిది నా యొక్క ఉద్దేశం. ఎస్ ఎస్ నరేష్ గారు, ఏంటి లీగల్గా ఎటువంటి మూవ్స్ ఉండబోతున్నాయంటారు? అంటే ఇప్పటికే మీరు చెప్పినట్లు సిబిఐ కూడా